అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో సీజనల్ వ్యాధుల పట్ల చిన్నపిల్లలకు ఆరోగ్య విషయాలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ అవసరమని చిన్నపిల్లల మరియు పిల్లల వైద్య నిపుణులు తెలిపారు. సాయినగర్లోని స్పందన ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ బషీద్, డాక్టర్ సానియాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 75 మంది పిల్లలకు ఉచిత వైద్యం, మందులు పంపిణీ చేశారు. డాక్టర్ జయశ్రీ మాట్లాడుతూ, పుట్టిన శిశువు గంటలోపు తల్లిపాలు ఇవ్వాలన్నారు. తల్లిపాలలో రోగ నిరోధక శక్తితో పాటు శిశువు ఆరోగ్యంగా ఉంటుందన్నారు. హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. పిల్లలకు ఫ్రీగా చెకప్ అండ్ మెడిసిన్స్ అన్నీ ఫ్రీ. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు అందరూ. హాస్పిటల్స్లో సరిగ్గా అంటే అడ్మిషన్స్ సరిగ్గా తీసుకోవట్లేదు. ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్ అవుతున్నాయి హాస్పిటల్కి రావడం అనేది. బట్ ఈ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇది వింటర్ సీజన్ కాబట్టి పిల్లలు కొంచెం చిన్నపిల్లలకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ఎక్కువ చల్ల పదార్థాలు ఇవ్వకండి పిల్లలకి. అండ్ వార్మ్త్ ఎప్పుడు వెచ్చగా పెట్టుకోవాలి పిల్లల్ని. 5 ఏళ్ళలో పిల్లల్ని వెచ్చగా ఉంచడానికి ట్రై చేయాలి. అండ్ ఎవరికైనా అలర్జీస్ అలా ఉంటే వాళ్ళైతే ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చల్ల పదార్థాలు ఏవి తినిపించకూడదు ఎక్కువ. చల్ల గాలికి ఎక్కువ పంపించొద్దండి. డస్ట్ అదంతా దుమ్ము ధూళి ఎక్కువ తగలకుండా ఉంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ తక్కువ వస్తాయి. ఆస్మా లాంటి వాళ్ళు ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. అండ్ న్యూబార్న్ కేర్ అంటే చిన్నపురిటి పిల్లలు పుట్టగానే పిల్లలు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకి ఎప్పుడు వెచ్చగా పెట్టుకోవాలి. వెచ్చదనం అనేది చాలా అవసరం. వెచ్చగా లేకపోతే పిల్లలు బరువు పెరగకపోవడము, ఇంకా వేరే ఇన్ఫెక్షన్స్ రావడము, బీపీ షుగర్ చాలా చల్లగా అయిపోతే బీపీ షుగర్ కూడా లో అయిపోయి చాలా సీరియస్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి చాలా వెచ్చగా పెట్టుకోవాలి. అండ్ ఫీడింగ్ అనేది బేబీ పుట్టగానే గంటలోపు ఇవ్వడానికి ట్రై చేయండి. అది చాలా అవసరము. నార్మల్ డెలివరీలో అయితే మామూలుగా 1/2 అవర్ టైంకి ఇప్పించమని చెప్తాము. సిజేరియన్ అయితే 1 అవర్ ఖచ్చితంగా ఇప్పించమని చెప్తాము. ఇది పాటిస్తే చాలా మంచిది. అండ్ తల్లిపాలు ఇవ్వడం చాలా మంచిది. తల్లిపాలు లేనప్పుడే పౌడర్ పాలు వాడాలి. అండ్ ఆవు పాలు అవన్నీ ఇవ్వకూడదు. ఎందుకంటే అంత జీర్ణశక్తి ఉండదు పిల్లలకి. దానివల్ల మోషన్స్ అవ్వడం కానీ వామిటింగ్స్ అవ్వడం కానీ ఇలా అవుతాయి. ఓకే. అండ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇప్పుడు కోవిడ్ టైమ్స్లో కొంచెం హయ్యర్ స్టాండర్డ్ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? వాళ్ళు కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేసి శానిటైజర్ కానీ హ్యాండ్ వాష్ కానీ రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. అండ్ మాస్క్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనము ఆ కరోనాని మనం కొంచెం వరకు అరికట్టచ్చు. ఓకే.